ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్యులు బొత్స సత్యనారాయణ గారి కుమారుడు వివాహం హైదరాబాద్ లో జరిగిన సందర్భంగా ఆ వివాహానికి హాజరవడం జరిగింది ఆ సందర్భంగా సుమారుగా 2002 2003 సంవత్సరం నుంచి వ్యక్తిగతంగా పరిచయం ఉన్నటువంటి సినీ పెద్దలు మోహన్ బాబు గారు నన్ను వారి ఇంటికి కాఫీకి ఆహ్వానించడం జరిగింది వివాహానికి అటెండ్ అయ్యి వధువర్ని ఆశీర్వదించిన తర్వాత తిరుగు ప్రయాణంలో వారి ఇంటికి కాఫీకి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత ఊరికనే కాలేజీ విషయాలు స్కూల్ విషయాలు వ్యక్తిగతంగా అన్ని మాట్లాడుకున్న తర్వాత ఆయన సినిమా నిన్న జరిగినటువంటి సమావేశానికి నాకు ఎవరో చెప్పలేదు లేకపోతే నేను కూడా వచ్చి ఉండేవాడినని చెప్పండి సీఎం గారికి కూడా ఆ కౌర అందకు రాలేదని చెప్పి చెప్పారు తప్పకుండా సార్ అని చెప్పాం అన్ని క్షేమ సమాజాలని మాట్లాడుకున్న తర్వాత వచ్చేప్పుడు వారి అబ్బాయి మోహన్ బాబు గారు షాల్వా కప్పారు వీడ్కోలు పరికారు నేను వచ్చేసాను ఈ సందర్భంగా మరి ఎందుకు వచ్చినాయో తెలీదు నిన్న జరిగిన సమావేశానికి సంబంధించి వివరాలు నేను సంజాయిషి చెప్పుకుంటాకో వివరాలు చెప్పుకుంటాకో ప్రభుత్వం తరపున వెళ్ళానని చెప్పని మీడియాలో వార్తలు రావడం అనేది విచారకరం మోహన్ బాబు గారు నన్ను వ్యక్తిగతంగా అభిమానంతో పిలిచిన మీదట వారి ఇంటికి కాఫీకి వెళ్ళటం జరిగింది ఇంతకు మించి ప్రభుత్వం నుంచి వివరణ ఇవ్వటానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కాదనేది మీ అందరికీ చెప్తూ అట్లాగే నేను మీడియా మిత్రులు చాలామందిని కూడా ఎందుకు ఇలా చేశారని నేను అడిగితే మంచు విష్ణు గారు ఏదో ట్వీట్ చేశారని చెప్పారు నేను విష్ణు గారిని కూడా అడిగాను ఇలా ట్వీట్ చేశారంటే లేదని చెప్పి నేను ట్వీట్ మార్చి మళ్ళీ చేశానండి అని చెప్పి చెప్పారు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎవరికి ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మీద ఎవరికి వ్యక్తిగతంగా అంటే ప్రభుత్వం తరపున సంజాయిషి ఇచ్చేటువంటి అవకాశం ఉండదనేది మీ అందరికీ విజ్ఞప్తి చేస్తాను ఎవరు తప్పుపడుతున్నారు విపక్షం అంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి సినిమా వాళ్ళు వస్తే అదేమో ఎందుకు ఎందుకు పిలిపించుకున్నారంటే ఆయన చేస్తే సంసారం ఇంకెవరు ఎవరైనా చేస్తే వేరేది అసలు ఈ సమస్య సృష్టించింది చంద్రబాబు అయితే ఆ సమస్యను పరిష్కరించింది జగన్మోహన్ రెడ్డి గారు 2013-14 సంవత్సరంలో హైకోర్టు సినిమా టికెట్ల రేట్లను నిర్ణయించడానికి ఒక కమిటీ ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా నిర్ణయించి జీవో ఇష్యూ చేయమని చెప్పని చెప్తే కమిటీ వేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నూతనంగా ఒక ప్రజల్ని దోచుకునేటువంటి అవకాశాన్ని బ్లాక్ టికెట్ల వ్యవస్థను తీసుకొచ్చినటువంటి వాడు ఒక దుస్సాంప్రదాయాన్ని తీసుకొచ్చిన వాడు చంద్రబాబు నాయుడు అయితే ఇవాళ ఆ దుస్సాంప్రదాయాన్ని ప్రజల్ని దోచుకునేటువంటి వ్యవస్థ అనేది లేకుండా పారదర్శకత రేట్లతో ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి రేట్లతో సినిమా చూసే వినోదాన్ని పొందే అవకాశాన్ని చూసేటువంటి అవకాశాన్ని కల్పించడం ద్వారా పరిష్కార మార్గాన్ని చూపించిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారు ప్రతి దానికి దిగజారి రాజకీయాలు చేయటం సినిమా వారేమో మాకు మంచి పరిష్కారం లభించింది ఇన్నాళ్ళకి ఆనందంగా ఉన్నామని వాళ్ళు చెప్తుంటే ఇంతవరకు
అసలు సినీ పరిశ్రమ గురించి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజున ఏమైనా చేసింది ఉందా? ఇవాళ కాదు, ఆయన 14 ఏళ్ల ముఖ్యమంత్రి, 13 ఏళ్ళు చెప్పుకుంటున్నాడు కదా, ఏ ఒక్క రోజైనా సినిమా పరిశ్రమ కోసం వాళ్ళని సినిమా వాళ్ళని రాజకీయానికి వాడుకోవడం తప్పితే, ఎన్నికలకు ప్రచారానికి వాడుకోవడం తప్పితే, వాళ్ళని ఇంటికి పిలిచి ఆ ఫోటోలు తీసి ఆ ఫోటోలను వాడుకోవడం తప్పితే, మీడియాలో పబ్లిసిటీకి తప్పితే, మరొకదానికి సినిమా ఇండస్ట్రీకి ఎవరికి ఉపయోగపడ్డాడు? అన్నిట్లో వివక్ష. కొంతమందికి ఏమో తనకి నచ్చిన వాళ్ళకి ఏమో ఒక రకం, నచ్చని వాళ్ళకి ఒక రకంగా. ఇవన్నీ గుణశేఖర్ గారు నడితే చెప్పేవాడు కదా, ఎన్ని బాధలు పడ్డాడో. సాక్షాత్తు చిరంజీవి గారి సోదరుడు ఒక ఆయన విజయవాడలో ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు కదా, చిరంజీవి గారి సినిమా గురించి ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు. ఏంది ఈరోజు సినిమా ఇండస్ట్రీని అవలక్షణాలు పాలు చేసినటువంటి వ్యక్తి ఎవరున్నారంటే, పాల్గొడు ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. ఇవాళ అన్ని కూడా సరిదిద్ది దర్జాగా సినిమా వాళ్ళు కూడా కాలు రగిలేసుకుని వ్యాపారం చేసేటువంటి పరిస్థితులు కల్పించిన ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. అని ఎవరు చెప్పారు? చంద్రబాబు వచ్చాడే నేను మీటింగ్కి, ఏమన్నా లేకపోతే చిరంజీవి గారు కుర్చీ కింద మహేష్ బాబు కుర్చీ కింద కూర్చున్నాడు, వచ్చి లోపల ఏం జరిగిందో ఏం చెప్పారా? లోపల వచ్చి మాట్లాడిన వాళ్ళు ఏమో హ్యాపీగా ఉన్నాము, ఇలా అన్ని జరిగినాయి, బాగా జరిగినాయి వాళ్ళు చెప్తుంటే, ఈయన అక్కడ నా దూరాడేంటి, అక్కడికి వచ్చి బల్లల కింద కూర్చున్నాడేంటి? తప్పు అయినా మాట్లాడేది అన్నీ సినిమా ఇండస్ట్రీ వారు చెప్పినటువంటి అన్నీ కూడా సానుకూలమైన వాళ్ళే ఆనందంగా చెప్తుంటే ఇంకేం కావాలి ఈయనకి? ఓరవలేని తనం చూసి ఏడవటం తప్పితే, వారు ఏడవలేక మొన్న రోజు ఏడ్చినట్టుగా ఇవాళ కూడా ఈ రకంగా ఏడవటం తప్పితే ఇంకోటి ఏం లేదు. మహేష్ బాబు గారు ఎవరు? మహేష్ బాబు గారు మా పార్టీ సభ్యత్వం ఉందా? ప్రభాస్ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా చెప్పండి? ఉందా? చిరంజీవి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? రాజమౌళి గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? కొరటాల శివ గారికి మా పార్టీ సభ్యత్వం ఉందా? ఆర్ నారాయణమూర్తి గారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉందా? ఎందుకు ఈ తప్పుడు మాటలు? మీ దగ్గరికి వచ్చి వాటేసుకుని ముద్దులు పెట్టుకుంటేనేమో సినిమా వాళ్ళు వచ్చి వాటేసుకుని బాగా సొంగగార్చుకుంటా మీ బొగ్గలు చీకేస్తేనేమో బాగా అది ఒక రకమైన బాగా సక్రమమైన మార్గం. మా దగ్గరికి వచ్చి సక్రమంగా చర్చలు జరిపి ఇండస్ట్రీకి కావాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు ప్రభుత్వంతో సరే అనిపించుకుని ఆనందంగా ప్రెస్ మీట్ పెడితే, ఓర్వలేని తనం, ఈర్ష్య, అసూయ తప్పితే ఇంకేముంది దీంట్లో? ఈర్ష్య అసూయ తప్పితే ఇంకేముంది దీంట్లో? అసలు ఉద్యోగుల గురించి ఒక్క మాట, నోరు తెరిచి మాట మాట్లాడే అర్హత లేని వ్యక్తి ఎవరున్నారంటే చంద్రబాబు నాయుడు. ఏమంటే మీరు అసలు దుర్మార్గుల్లాగా ఉన్నారు. అసలు నేను చర్చలు ఏంటంటే, ఆయన కాఫీకి పిలిచారు, నేను వెళ్తే మళ్ళీ చర్చలు అంటారు, తప్పు కదా అది? అరే రాష్ట్ర మంత్రిగా నేను ఇక్కడ మాట్లాడుతుంటే మోహన్ బాబు గారితో నాకు వ్యక్తిగతంగా 2002 సంవత్సరం నుంచి నాకున్న వ్యక్తిగత పరిచయం ద్వారా రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ గారి ఇంటికి పెళ్లికి వెళ్ళినప్పుడు ఆయన కాఫీకి పిలిచారు, కాఫీకి వెళ్ళాను వెనక్కి తిరిగి వచ్చే ప్రయాణంలో అని చెప్తుంటే మళ్ళీ ఇవన్నీ మాట్లాడతారు మీరు? తప్పు కదా అది? ఇప్పుడు అంటే నేను ట్వీట్లకు సమాచారం, ట్వీట్ల మంత్రినా లేకపోతే ఈ రాష్ట్రానికి సినిమాటోగ్రఫీ శాఖ మంత్రినా? ఎవరెవరు ఏదో ట్వీట్లు చేస్తే నాకు దానికి నన్ను స్పందించమంటే, ప్రభుత్వాన్ని స్పందించమంటే ఇది అన్యాయం కదా. ఆయన చాలా చెప్తాడులేండి దాని గురించి, ఆయన చెప్పాడు గురించి బోల్డని మాట్లాడుతుంది ఆయన.